Hi friends, welcome to Model Ideas YouTube channel. This is Rajendra Bonla. Mitulara mi andariki telusu YouTube channel Model Ideas anagane ikkada oka vidyarthiki avasaram unnatuvanti anni rakala notifications guidance labhistundi. Adi chaala mandi mana subscribers nenu live chesinappudu adige prashna entante sir PG notification eppudu vastundi tarvata PG syllabus pettandi PG ki sambandhinchina model papers pettandi telangana lo anni university la model papers syllabus pettandi chaala mandi nannu adugutunnaru. Sare mitulara ముందుగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. అది రాష్ట్రంలో ఉన్నటువంటి 6 యూనివర్సిటీలకు, అంటే ఏది ఫేమస్, మనకు నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, తర్వాత పాలమూరు యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, వీటికి సంబంధించిన ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దీన్ని ఆన్లైన్లో రాయాలి. ఇక్కడ వచ్చేసి ఒక క్వశ్చన్, 4 మల్టిపుల్ ఛాయిస్ ఉంటాయి. అయితే మీరు ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే నెగటివ్ మార్కులు అనేవి ఉండవు. సరే, ఇక ఏ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్ సిలబస్ నేను ఆల్రెడీ తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సబ్జెక్టు ఉన్నటువంటి టాపిక్స్ నేను మీకు పంపిస్తాను, దీనిపైన వీడియో చేస్తాను. ఇక్కడ మీరు ముందుగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ సిలబస్ అనేది యూనివర్సిటీ డిజైన్ చేసినటువంటి సిలబస్ అండి. 2019లో డిజైన్ చేసింది, అదే కంటిన్యూగా ఉంటుంది. ఎందుకంటే అసలు ఈ ఆల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది లాస్ట్ ఇయరే 2019లోనే స్టార్ట్ అయింది, కాబట్టి అదే సిలబస్ కంటిన్యూగా ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని యూనివర్సిటీలో కొన్ని సబ్జెక్టులకు ఏం చేశారు వాళ్ళంటే టాపిక్స్ ఇచ్చారు, ఇచ్చి వాటికి సంబంధించిన బుక్స్ మెన్షన్ చేశారు. కానీ కొన్నిటికి మాత్రం వాళ్ళు ఎలాంటి బుక్స్ మెన్షన్ చేయలేదు. వాటిని ఆ టాపిక్స్ని చూసుకొని అది డిగ్రీ ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా అని ఆలోచించుకొని దానికి సరిపడినటువంటి మెటీరియల్ తెచ్చుకొని మనం చదువుకోవాలి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ పేపర్ 1, సెకండ్ ఇయర్ పేపర్ 2, థర్డ్ ఇయర్లో పేపర్ 3 అండ్ పేపర్ 4. సో మోస్ట్లీ ఒక సబ్జెక్ట్ పైన ఒక డిగ్రీ విద్యార్థి 4 పేపర్లు చదువుతాడు, రైట్, ఆప్షన్స్ పైన. ఇప్పుడు ఈ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే మీరు ఏ ఎగ్జామ్ అయితే రాయబోతున్నారో, ఏ సబ్జెక్ట్ పైన ఎగ్జామ్ రాయబోతున్నారో, ఇక్కడ ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్న 4 పేపర్లు ఓవరాల్గా చూస్తే 4 పేపర్లను ఇప్పుడు ఒకేసారి చదవాలి. మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్, మీరు పీజీకి ప్రిపేర్ అవుతున్నారు, అందులో ఇది మల్టిపుల్ ఛాయిస్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడాను ఇక్కడ ఈ తక్కువ టైంలో మీరు చదవాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆల్ యూనివర్సిటీలలో కూడా పీజీ 6 సెమిస్టర్ డిగ్రీ 6 సెమిస్టర్ ఎంట్రన్ ఎగ్జామ్ 16 నుండి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీకు త్వరలోనే వారం రోజులలోనే ఆల్ పీజీ యూనివర్సిటీ నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ రాగానే మీకు సిలబస్ అవసరం కాబట్టి ఇప్పుడు ఈ సిలబస్ నేను మీకు పెడుతున్నాను, చూడండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎంసీఏ, ఎంఎస్డబ్ల్యూ, ఎంకామ్, ఎంఏ ఇంగ్లీష్, తెలుగు, ఇలా అసలు ఎన్ని యూనివర్సిటీలో ఎన్నైతే ఉన్నాయో అన్నిటిపైన కూడా నేను సిలబస్ వీడియో చేస్తున్నాను, ఓకేనా? సో అన్ని వీడియోలాగా దీన్ని కూడా ఆదరించండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు పోస్ట్ చేయండి. నేను ప్రతి 3 రోజులకు ఒక్కొక్కసారి కంపల్సరీగా నేను లైవ్ చేస్తున్నాను, లైవ్లో మీరు అడిగే ప్రతి ప్రశ్న కూడా ఆన్సర్ ఇస్తాను, ఓకేనా? కంటిన్యూ వస్తుంది, ఇప్పుడు దీంట్లో చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సిలబస్ పెట్టండి. హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన సిలబస్ పెట్టండి అంటున్నారు కాబట్టి ఈరోజు తెలుగు సిలబస్ ఇందులో వస్తుంది, ఓకే? సో ఎంఏ తెలుగు చేయాలనుకునే వాళ్ళకి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్, ఒకే ఒక ఎగ్జామ్, 6 యూనివర్సిటీలలో వీళ్ళు సీట్ తీసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 యూనివర్సిటీలలో, ఓకేనా? రైట్, ఒకసారి చూద్దాం. మరి తెలుగులో వచ్చేసి మనకు 2 పార్ట్స్ ఉంటాయండి. పార్ట్ 1 వచ్చేసి 40 మార్క్స్ అండ్ పార్ట్ 2 60 మార్క్స్. సో ఇన్ ద పార్ట్ 1 దట్ వీ కెన్ సీ దట్ తెలుగు ప్రస్తుత తెలుగు పాఠ్యాంశ గ్రంథాలు, అంటే ఇప్పుడు అంటే ఆధునికమైందన్నమాట, ఓకేనా? సో దీంట్లో మనం చూసినట్టయితే తెలుగు అకాడమీ ప్రచురించినటువంటి సాహితీ మంజీరా అండ్ సాహితీ కిన్నెర తెలుగు ద్వితీయ భాష డిగ్రీ ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం పాఠ్య పుస్తకం, అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మీకు తెలుగు ఉంటుంది కదా, ఆ తెలుగుకు సంబంధించి అంటే గుర్తుపెట్టుకోండి, తెలుగు ఎవరైతే డిగ్రీలో ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. మీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ నుండి ప్రశ్నలు వస్తాయి. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి తెలుగు అకాడమీ ప్రచురించిన ప్రాణహిత తెలుగు ఆధునిక భాష డిగ్రీ ప్రథమ సంవత్సర పాఠ్యాంశ గ్రంథం, దీన్ని కూడా మనం అడిషనల్గా తీసుకోవాలి, ఇవి 2 చదవాలి. తర్వాత రుద్రమదేవి అనేటువంటి నవల, నెక్స్ట్ వచ్చేసి చలిచీమలు అనేటువంటి నాటకం, ఇవి 2 చదివితే దీని నుండి కూడా ప్రశ్నలు వస్తాయి. తర్వాత తెలుగు అకాడమీ ప్రింట్ చేసినటువంటిది నవోదయం మరియు శుభోదయం, తెలుగు ద్వితీయ భాష ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలుగు పుస్తకాలు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలుగు పుస్తకాలతో పాటు ఈ రుద్రమదేవి నవల, ఈ చలిచిమ్మలు ఇలాంటివి మనం గనక చూసినట్టయితే వీటిని బాగా చదివితే మనము వి విల్ గెట్ 40 మార్క్స్. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి,
ఈ పీజీ ఎంట్రన్స్కి సంబంధించి ఒకే ఒక్క బుక్లో ఇవన్నీ ప్రచురించి దొరకడం అనేది మనకు చాలా కష్టం. అలా ఉన్నా కానీ నాణ్యంగా ఉండదు మెటీరియల్, అందుకని చెప్పేసి మనం డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ చదవవలసినవి. ఇక్కడికి వచ్చేసి మీరు నాలుగు బుక్స్, అలాగే రుద్రమదేవి నాలుగు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్, ఆ తర్వాత ప్రాణహిత అనేటువంటి ఇదొక బుక్, అంటే ఇక్కడికి ఐదు బుక్లు, రుద్రమదేవి నాలుగు ఆరో బుక్, నెక్స్ట్ చలిచీమలు ఏడు బుక్లు. అంటే ఈ ఏడు బుక్స్ కనుక మీరు చదవగలిగితే ఇప్పుడు మీరు ఈ 40 మార్కుల సిలబస్కి సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీకి 60 మార్క్స్ విషయంలో తీసుకుంటే వ్యాకరణం అని ఉంది. వ్యాకరణం అంటే ఇట్స్ గ్రామర్, భాష విభాగం, నథింగ్ బట్ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్, ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచెస్. నెక్స్ట్ సాధు శబ్దాల గుర్తింపు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఓకేనా, వీటిని మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సినానిమ్స్ అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అలంకారాలు, ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ అని అంటారు ఇంగ్లీష్లో, శబ్దాలంకారాలు, అర్థాన్ని అచ్చేట అలంకారం, వృత్తానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, అంతానుప్రాస, యమకం, ముక్త పదగ్రస్తం, ఉపమ, ఉత్ప్రేక్ష, రూపక, స్వభోవ్యక్తి, ఉల్లేఖ, ఓకే, అర్థాంతరన్యాస అలంకారం, శ్లేష అలంకారం, అతిశయోక్తి, వీటికి సంబంధించిన ఈ అలంకారాలన్నీ కూడాను మనము చదువుకొని పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ సంస్కృత సంధులు, దీంట్లో సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, ఓకే, జస్వ, ఇలాంటివి సుత్వ సంధులు, వీటి గురించి తెలుసుకున్న తర్వాత తెలుగు దాంట్లో ఇత్వ, అత్వ, ఉత్వ, త్రిక, యగాడమ, రుగాడమ, టుగా గామ, ఐమ్ సారీ, చాలులేని తెలుగు చదివి, ఓకే, ఇక గర్జన వాదేశ, పుష్వంది, ఆమ్రేడిత, ఓకేనా, ఇలాంటి సంధులు మనము చదువుకొని పెట్టుకోవాలి. దీని మీద చాలా డెప్త్గా చదవాలి, ఎందుకంటే 60 మార్కుల సిలబస్లో ఇవి భాగం కాబట్టి. సమాసాల విషయం తీసుకుంటే సత్పురుష, కర్మాధారయ, బహురిషి సమాసం, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసాలు, వీటి యొక్క ఎగ్జాంపుల్స్, వీటికి ఈ సంధులు కానివ్వండి లేకపోతే సమాసాలు కానివ్వండి, అలంకారం ఏమైనా సరే వీటికి సంబంధించినటువంటి మూలం అంటే డెఫినేషన్, డెఫినేషన్తో పాటు ఎగ్జాంపుల్స్, ఇవన్నీ మీరు గుర్తుపట్టాలి. ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాడు, ఏదో ఒక పోయం ఇచ్చేసి పోయంలో లైన్ ఇచ్చేసి దీంట్లో ఏ సంధి ఉంది అంటే మనం అర్థం ఆన్సర్ చేసేటటువంటి టాలెంట్ మనకు ఉండాలి. ఛందస్సులో చూసుకుంటే కందము, ఆట వెలిది, తేటగిద్ది, సీసం, ఉత్పలమాల, చంపకమాల, మత్తేబం, శార్దూలం, ద్విపదం, వీటికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్, ఓకేనా, తరలం, మొత్త కోకిల, తర్వాత వీటి గమన విభజన, నెక్స్ట్ గణ స్వరూపాలు, యతిస్థానాలు దేని దేనికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 13 అక్షరంలో యతిస్థానం ఉండేటువంటి ఈ కింది వాళ్ళలో ఏ ఛందస్సు ఏది ఉంటుందంటే మనం గుర్తుపట్టగలగాలి, ఓకేనా. సో దీనికి ఒక 30 మార్కులు మనం అనుకోవచ్చు, అంటే 60 మార్కులలో 30 మార్కులు గ్రామర్ ఉంటుంది. ఫస్ట్ 40 మార్కులేమో ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర, ఇకపోతే తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించి మళ్ళీ అడిషనల్గా మనకి 30 మార్క్స్. ఈ 30 మార్క్స్లో వచ్చేసి కవిత్రయం భారతం, ఇతర రచనలు, దీంట్లో చూసుకుంటే పాల్కురి సోమనాథుడు, శ్రీనాథుడు, నెక్స్ట్ పోతన, శ్రీకృష్ణ దేవరాయలు, పెద్దన, నందితిమ్మన, దూర్జటి, రామరాజు, భూషణుడు మొదలైన వారు. అట్లాగే కొంచెం ప్రాచీన, ఇంకొంచెం బాగా లోపలికి వెళ్ళినట్టు మనకి అన్నమయ్య, ఓకేనా, త్యాగయ్య, రామదాసు ఇలాంటి కవులు, ఓకేనా, సుమతి, వేమన, ధర్మపురి శేషప్ప, నెక్స్ట్ దాశరథి శతకాలు, వీటికి సంబంధించినటువంటి టాపిక్స్ మనకు ఉన్నాయి ఇక్కడ. దీంట్లోనే మళ్ళీ దీంతో పాటుగా కందుకూరి వీరేశలింగం, గురుజాడ వెంకట అప్పారావు, విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, శ్రీశ్రీ, కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్యులు, సి నారాయణ రెడ్డి, వట్టికోట అల్వార్ స్వామి, భాస్కర భట్ల కృష్ణారావు, నెల్లూరి కేశవస్వామి, దాశరథి రంగాచార్య, నవీన్, ఓకేనా, మొదలగు వీటికి వీళ్ళకి సంబంధించిన వీళ్ళ కాలము, వీళ్ళ యొక్క రచనలు, వీళ్ళ రచనల విధానాలు, ఓకేనా, వీళ్ళ ప్రక్రియలు, వీళ్ళకు ఉన్నటువంటి పురస్కారాలు, ఓకేనా, వీళ్ళు రాసినటువంటి బుక్స్, ప్రింట్ అయిన విధానము, దానికి సంబంధించిన పురస్కారాలు, ఇంకా ప్రసిద్ధ ఉల్లేఖనాలు మొదలగు వీటికి సంబంధించిన పూర్తి విషయాల్ని మనము తీసుకోవాలి. ఇది ఒకే దగ్గర దొరకడం కష్టం కాబట్టి దీనికి ఇది మన విజేత కాంపిటీషన్ లాంటి బుక్లలో అయితే ఇవి క్లియర్గా ఉంటాయి, ఇవి తీసుకోవచ్చు. తర్వాత తెలుగు భాష చరిత్రలో తీసుకున్నట్టయితే ఆంధ్రము, తెలుగు, తెలుగు, తెలంగాణ శబ్దాల ఉత్పత్తి, వ్యాప్తి ఏ విధంగా జరిగింది, ద్రావిడ భాషలు, అందులో ఉన్న ద్రావిడ భాషలు ఎన్ని, ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం ఎలాంటిది, తర్వాత తెలుగులో మాండలిక విజ్ఞానం, మాండలిక భేదాలు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ భాష స్వరూపం, ఓకేనా, తెలంగాణలో కులవృత్తిలో ఉన్నటువంటి మాండలికాలు అంటే యాక్సెంట్, స్ట్రెస్ ఏ విధంగా ఉంటుంది తెలంగాణ వాళ్ళది, నెక్స్ట్ స్లాంగ్ అంటారు ఇంగ్లీష్లో వీటిని, నెక్స్ట్ అన్య దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ అయితే పాశ్చాత్య దేశాలు ఉన్నాయి, అవి తెలుగుతో ఉర్దూ ఏ విధంగా కలిసిపోయింది. ఇప్పుడు మన తెలంగాణలో అరే జల్దీ రారా అంటారు, జల్దీ 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 తెలుగువాడు కాదు కదా, ఇది ఇది
హుర్దూ వర్డ్ అలా కలిసిపోయినాయి, హుర్దూ పరిపాలన ఉండటం వల్ల. అలాగే ఆంగ్ల, తమిళ, కన్నడ, ఫారసీ, పోర్చుగీస్, ఇంగ్లీష్తో మనం వచ్చేటువంటి పదాలు, ఓకేనా, ఇలా తెలుగుతో వీటికి ఒకదాంట్లో ఒకటి ప్రవేశించినటువంటి దాని తీరు దానికి సంబంధించిన. నెక్స్ట్ సాహిత్య విమర్శ, క్రిటిసిజం, ఓకేనా. ఈ క్రిటిసిజం విషయంలో తీసుకున్నటువంటి లిటరరీ క్రిటిసిజం అంటారు. ఈ లిటరరీ క్రిటిసిజంలో విమర్శ అంటే ఏంటిది, అంటే క్రిటిసిజం అంటే ఏంటిది, ఓకే, దీని యొక్క స్వభావం. నెక్స్ట్ ఈ విమర్శ ఎలా చేస్తే బాగుంటుంది, అంటే దీనికి ఉన్న తీరు తెన్నులు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, విమర్శ యొక్క ప్రయోజనం ఏమిటి, కావ్యాన్ని ఏ విధంగా నిర్వహిస్తారు, కావ్య హేతువు, ఓకేనా, కావ్య శరీరం, కావ్యాత్మ, కావ్య ప్రయోజన రస సిద్ధాంతం, థియరీ ఆఫ్ రస, ఓకేనా, నిర్వచనం, రసము, ఓకే, స్థాయి భావాలు, రసనిష్ట, రస సంఖ్య, అభిధ లక్షణ, వ్యంజన, కథానిక, నవల, వ్యాసం లక్షణాలు, ఇవన్నీ మనం చూసుకోవాలి. సో ఓవరాల్గా అయితే చూస్తే ఈ సాహిత్య విమర్శ అనేది కొంచెం కష్టమే, కాకపోతే మీకు అర్థమైపోయింది. ఒక సబ్జెక్ట్లో మనం పీజీ చేయాలి అంటే ఇదంతా ఈజీ కాదు. డిగ్రీలో ఏదో మనం ఊరికైనా కాలేజీకి వస్తూ పోతూ ఏదో తెలుగు క్లాస్ అనగానే సార్ మీద 4 జోకులు వేసి ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది ఉందో అది దీనికి చాలా తేడాగా ఉందన్నమాట. కాబట్టి కష్టంగా ఇలాంటి బుక్స్ అన్నీ మనం చదవగలిగితే ఈ టాపిక్స్లో నుండి 100 marks క్వశ్చన్ పేపర్ మీకు వస్తుంది. ఈ 100 marks క్వశ్చన్ పేపర్, ఈచ్ క్వశ్చన్ కన్సిస్ట్ ఆఫ్ 4 multiple choice ఆప్షన్స్ అండ్ యూనిట్ టు సెలెక్ట్ విచ్ వన్ ఈస్ కరెక్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పైన విచ్ వన్ ఈస్ కరెక్ట్ అనేది మీరు చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇలా ఇందులో 60 marks దాదాపుగా 90, అంటే 100 marks 90 ఏబో దాటితే ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో సీటు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 90 కంపల్సరీ క్రాస్ చేయాలి, అలాంటిదన్నమాట, ఓకేనా. ఓకే, టెక్నికల్స్ చాలామంది తెలుగు గురించి అడుగుతున్నారు కాబట్టి మీకోసం తెలుగు సిలబస్ని తీసుకొచ్చా. ఒకవేళ మీకు ఇవి పీడిఎఫ్ కావాలంటే కూడా మీరు అడిగితే పీడిఎఫ్ కూడా నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఆల్రెడీ పెట్టిన, ఇంతకుముందే కొద్దిమంది డౌన్లోడ్ చేసుకున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, ఓకేనా. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఇంకా నెక్స్ట్ మనం ఇప్పటికే చాలా వీడియోలు చేసినాం, నెక్స్ట్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, బాటనీ, జువాలజీ, ఇంకా ఎన్నో ఉన్నాయి చేసేటి, అన్నీ 1 by 1 చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ అందరికీ, బై బై, టేక్ కేర్.